జాంగీరా వికెట్ అటు పోదాం అక్కడ 2000 రూపాయలు పెద్ద ఎత్తున నడుతుంది వర్క్ గ్రౌండ్ లో ఫోటో తీ పేరేంది
Ну, జగిత్యాల పట్టణంలోని వివిధ బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డబల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ప్రీతం నాయకురాలు కవితక్క గారు, నేను వారు ఎంపీగా ఉన్న సందర్భంలో, నేను పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న సందర్భంలో వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, జగిత్యాల చాలా వెనుకబడ్డ ప్రాంతం, చాలామంది వివిధ బడుగు బలగిన వర్గం వాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. జగిత్యాల పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, జిల్లా కూడా అవుతుంది కాబట్టి చాలామంది అద్దెకు వచ్చి కిరాయి ఇళ్ళు వండుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం ఇల్లు మంజూరు చేయవలసి కొరగానే ముఖ్యమంత్రి గారు కవితక్క గారి కోరిక మేరకు, నా అభ్యర్థన మేరకు 4,500 ఇల్లు మంజూరు చేసినందుకు వారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాడు ఈ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో
పట్టణ ప్రథమ పౌరులు గవర్నీలు మరి ఈ సందర్భంలో చాలా త్వరగా మా గౌరీశంకర్ ఇన్ఫ్రా వారు కన్స్ట్రక్షన్ చేస్తున్న చూస్తే ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చాలా వర్క్లు మనం జగిత్యాల ప్రాంతంలో చూసినాం గత 30-40 సంవత్సరాల నుంచి. ఏది చూసినా ఒక నత్తనడకగా మెల్లగా మెల్లగా నడిచేది. అట్లాంటిది జగిత్యాల జిల్లా అయిన తర్వాత మనం వేగంగా అక్కడ కలెక్టరేట్ కంప్లీట్ చేసుకున్నాం. పట్టణంలో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు చేసుకుంటున్నాం. అట్లే పట్టణానికి జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడ ఇండ్ల కార్యక్రమం కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంది. ఇటు 160 ఇండ్లు పూర్తిగా కంప్లీట్ అయినాయి. 360 ఇండ్లు నవతేజ వారు దాదాపు అన్నీ కూడా ప్లింత్ బీమ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్కి వచ్చేసాయి. ఇటు ఇక్కడ గౌరీశంకర్ ఇన్ఫ్రా వారికి ఏదైతే 2000 ఇండ్లు అలాట్మెంట్ అయినాయో ఆ 2000 ఇండ్లలో 984 ఇండ్లకు ఎర్త్ వర్క్తో పాటు ప్లింత్ బీమ్ వర్క్ వచ్చేసాయి. అందులో ఒక 76 ఇండ్లు స్లాబ్లు కూడా ఆ రకంగా కంప్లీట్ అయినాయి. డిఫరెంట్ బ్లాక్స్ చాలా సంతోషం. వారన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గౌరీశంకర్ ఇన్ఫ్రా అనే ఇన్ఫ్రా సంస్థ తెలంగాణలో రూరల్ ఏరియాస్లో హయ్యెస్ట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన కంపెనీ. వారికి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో బిల్డింగ్స్ కట్టింది. ఉదాహరణకు మనం హైదరాబాద్ పోతుంటే సిద్దిపేటలో రైట్ సైడ్ పెద్ద కాంప్లెక్స్ కనబడుతుంది, కమిషనరేట్ కాంప్లెక్స్. అదేవిధంగా రామగుండం, ఈ రకంగా నిర్మల్, మన బాల్కొండ కాన్స్టిట్యున్సీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సవాడ కాన్స్టిట్యున్సీ మొదలు పెడితే మన ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో కూడా 650 ఇళ్ళు కడుతున్న సంస్థ. మహబూబ్నగర్లో దివిటిపల్లి కదండి, దివిటిపల్లి అనే గ్రామంలో ఒకే చోట 2300 ఇళ్ళు పూర్తి చేసి కంప్లీట్ చేయడం జరిగింది. మన గౌరవ మంత్రివర్ల చేతి మీదుగా ఇనాగ్రేషన్ కూడా అయింది. అంటే ఈ రకంగా ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వర్కులు చేసే సంస్థకి ఈనాడు ఈ పనులు అప్పగించడం జరిగింది. ఈ పనులు అప్పగించిన గౌరవ మన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఇంజనీరింగ్ అధికారులు సూపరింటెండెంట్ గారికి, మా ఈ గారికి, డిఈ గారికి, ఏఈలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ పనులు ఇదే విధంగా ఒక పేరున్న సంస్థ మా గౌరీశంకర్ ఇన్ఫ్రా ఇక్కడ ఇన్ఛార్జ్ వారు డైరెక్టర్ రిషికేష్ గారు దగ్గర నుండి మరి పనులు చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో తాగడానికి కూడా చుక్క నీళ్ళు లేని సంగతి అందరికి కూడా తెలిసిన విషయమే. దానికోసం ప్రత్యేకంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎన్నడూ కూడా అంతకుముందు పాలకులు పట్టించుకోలేకండి. మంచినీళ్ళ సంగతి ఏదో ట్యాంక్ కట్టి రెండు వదిలేసిండ్రు, నీళ్ళు వచ్చిన సందర్భాలు లేవు. అంతకుముందు ఒక 40-50 కుటుంబాలు ఉంటే ప్రతిరోజు మా గౌరవ చైర్మన్ గారు, అధికారులు, మున్సిపల్ అధికారులు నీళ్లు ట్యాంకర్లో పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఇది నేను గౌరవ మంత్రివర్యులైన దయాకర్ రావు గారికి విన్నవించగానే ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారు, సిఈ గారు వారందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మళ్ళీ 8 కోట్లతోటి ఈ మంచినీటి పంపిణీ పథకం కూడా ఈనాడు శాంక్షన్ అయింది. పనులు అత్యంత వేగవంతంగా మనం చూస్తాం. టీఆర్ నగర్ దాటగానే అక్కడే కెనాల్ పక్కన పెద్ద సంపు కడతా ఉన్నారు. అక్కడ నుంచి మోటార్ల ద్వారా ఇక్కడ అక్కడ ఒక వాటర్ది ఏమంటారు ఓహెచ్బిఆర్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సరస్వతి టెంపుల్ ఆ గుట్ట మీద కడుతూ ఉన్నాం. అక్కడ నుంచి గ్రావిటీ తోటి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. మరి ఈ కార్యక్రమ పనులు కూడా మన ప్రజలందరూ చూడవచ్చు. వేగంగా పైప్ లైన్లతోటి ఆ పని అంతా కూడా జరుగుతుంది. పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు. అంటే సైమల్టేనియస్గా ఒక సంవత్సరం వరకు ఇటు ఇండ్లు కంప్లీట్ చేయాలని, అదేవిధంగా నీళ్లను కూడా అందించాలి. ఎందుకంటే మంచి జీవించాలంటే ఒకటి ఉన్నా ఒకటి లేకుండా నడుతుంది, కానీ నీళ్లు లేకుంటే నడవదు. కాబట్టి ఆ నీళ్లు అందజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఆ 160 ఇండ్లు పూర్తయినాయి. కొందరు అనుకోవచ్చు ఎందుకు ఇవ్వలేదని. అక్కడ కొన్ని మౌలిక వసతులు చేయాల్సినవి ఉన్నాయి. మరి ఇంత పెద్ద జనాభా దాదాపు 9000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అలా ఖచ్చితంగా 4-5 వేల మంది అర్హులు ఉంటారనే మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసాం. మనం ఆ 160 ఇచ్చే క్రమంలో కొంత ఇబ్బంది కావద్దని దసరా వరకు మా గౌరీశంకర్ ఇంట్లో వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. ఈ 1000 ఇండ్లు అక్కడ నవతేజ వాళ్ళు కట్టే 360 ఇండ్లు ఆ 160 అంటే దాదాపు 1520-1520 ఇండ్లు అయితే జగిత్యాలలో గుడిసెలలో ఉన్నవాళ్ళు, దీర్ఘకాలంగా కిరాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ లోపల అక్కడ సెప్టిక్ ట్యాంకు, వాటర్ లైను, కొంత మౌలిక వసతులు కూడా కల్పిస్తాం.
కాబట్టి ఈ యొక్క 8 నెలల కాలంలో తప్పకుండా దైత్యాలలోని పూర్తిగా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, కవిత గారి సహకారంతో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తప్పకుండా నేను రెగ్యులర్ కూడా పర్యవేక్షిస్తాం. అసలు పర్యవేక్షించే అవసరం లేదు, ఎందుకంటే మంచి కంపెనీ వాళ్ళు వచ్చారు, అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి ఈనాడు మేము వచ్చిన సందర్భంలో అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెనక్కి వచ్చినందుకు, వారికి, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.